హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకంటే చెల్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూద్దాం తీసుకెళ్ళమంటే మళ్ళీ రావాల్సి వచ్చింది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, వీడియోలోకి స్టార్ట్ అయిపోదు. నేను చెప్పబోయే విషయం కొంతమందికి మాత్రమే. ఏంటంటే, చాలామందికి తెలియదు కదా ఇది ఎందుకు చూపిస్తున్నారు, అది ఎందుకు చూపిస్తున్నారు, ఇది తెలియదు అది తెలియదు అంటూ ఉంటున్నారు. నాకు తెలిసి మీకు తెలియదని, ఎందుకంటే మీరు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేదానండి, నన్ను చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒకసారి చూసి చెక్ చేసి అప్పుడు ఒకసారి మా ఛానల్ కూడా చూడండి. జేఎస్ విలేజ్ హౌస్ వైఫ్ అని ఛానల్ చేంజ్ చేస్తే బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నాను, ఇంట్లో మనం ఏదైతే చేసుకుంటున్నామో అదేనండి బ్లాగ్ అంటే. చాలామందికి ఓన్లీ ఇది కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తాను, కానీ వాళ్ళకి కోపంతో మాత్రం కాదు, మీకు తెలియదు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇది తినడం చూపించాలా, అది చేయడం చూపించాలా, పిల్లలు ఆడడం కూడా చూపించాలా అంటారు. ఆడడం చూపిస్తే ఏమైపోయిందండి, ఏమవుతుంది కదా, పిల్లలే కదా చక్కగా ఆడుతున్నారు, అదే షూట్ చేసి పెట్టారు. పిల్లలు అయితే నన్ను మార్చి నుండి వాళ్ళు డ్యాన్స్ వేస్తాను తీయక యూట్యూబ్లో పెట్టాక అన్నారు, కానీ ఎందుకు మనం డ్యాన్స్లో అయితే పెట్టాం కదా అన్న ఉద్దేశంతో పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే, అవి సినిమా సాంగ్స్ కాపీరైట్ క్లెయిమ్స్ అవి పడతాయి, నేనైతే అవి పెట్టలేదు, అందుకని పెట్టలేదు అనమాట. ఇంక తర్వాత అయితే వర్షం పడేటప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఇంకెలాగో ఆడండి అయితే వీడియో తీసి పెట్టాలని తీయడం జరిగింది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళు యూట్యూబ్లో చూపించడం కోసం ఆ వీడియో పెట్టాను. ఏమైపోయిందండి, చాలా కొంతమంది కొన్ని వ్యూస్ వచ్చినా వాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకున్నారు కదా అంతే. ఇంకా బ్లాగ్స్ అయితే నేను ఏదైతే చేసుకున్నానో అదేనండి బ్లాగ్ అంటే, ఇది చూపించాలి అది చూపించాలంటే. ఇంకా స్పెషల్గా నేనేం చేయను, నేనేం చేసుకుంటున్నాను అదే మీకు చూపిస్తున్నాను, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. బ్లాగ్స్ అంటే ఓన్లీ మనం ఇంటి దగ్గర ఏం చేసుకుంటున్నామో అదే మీకు చూపిస్తున్నాను. మీకోసం స్పెషల్గా నేను టూర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేయడానికి నాకు తెలుసు కదా, ఇంటి దగ్గర ఉన్న సరిగ్గా సరిపోతుంది. అయినా మాకంతా విలేజ్ మీకు చూపించాను కూడా, విలేజ్లో ఉన్న విషయాలనే మీకు చెప్పాలి చూపించాలి అనుకునే నేను ఇలా స్టార్ట్ అయ్యాను. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, కానీ మళ్ళీ మీకు ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియలేదు. గడ్డిపోయడం చూపించాలా, ఇది మనకి పాతగా అనిపించవచ్చు, కానీ చాలామంది వాటికి కొన్ని లైక్స్ వచ్చినా వాళ్ళకి మాత్రం నచ్చింది కదా, ఒక్కరికి నచ్చినా చాలు వీడియో. ఎందుకంటే నేను ఎంత కష్టపడి పెడుతున్నాను, ఎంత టైం తీసుకొని ఇక్కడ షూట్ చేసి మీకు ఎడిట్ చేసి పెట్టిన వీడియో చిన్నదే కావచ్చు, కాకపోతే దాని ముందు నేను ఎంత పని చేశానో నాకే తెలుసు. నేను ఒక వీడియోకి బయటకు వెళ్ళి చేయాలంటే నెక్స్ట్ ఆ టైం అంతా నేను అడ్జస్ట్ చేసుకొని ముందుగానే ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ నేను రెడీ అయ్యి ఇంటి దగ్గర ఎలా ఉంటాం తెలుసు కదా, అందుకే తెలిసిన విషయమే. కానీ మళ్ళీ నేను రెడీ అయ్యి మేకప్లు అవి కాకపోయినా రెడీ అయ్యి మళ్ళీ నేను వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు. మీకు వచ్చి 10 మినిట్స్ 15 మినిట్స్ వీడియో అయినా సరే కూడా నేను ఒక 4 to 5 hours కంటిన్యూస్ కష్టపడుతూనే ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు వీడియో తీసేవాళ్ళు కానీ ఎవరు లేరు, వీడియో తీసేది ఎవరు అనుకున్నాను. ఇంకా పాత వీడియోస్ అయితే ఇంకా చూసారు కదా నేను తీసుకున్నవే, చాలా వరకు షేక్ అయి కూడా ఉంటాయి. అదండి విషయం అయితే, బ్లాగ్స్ అవి ఎందుకు చేస్తానంటే అవి ఇంట్లో ఏం చేసుకుంటాను అదే బ్లాగ్ తుడిచే చూపించాలి, అక్కడికే చూపించాలి అంటే నేను ఒకే ఒకసారి తుడిచింది చూపించాను, ఇంకా దాని తర్వాత తుడిచింది నేను చూపించనే లేదు. అలా కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పేసి నేను అసలు చూపించలేదు. మిగతా వీడియోస్ మీరు చూసి చెప్పండి, నేనే స్పెషల్గా చేస్తానా, నేనే వాలంటీర్గా చేస్తానా, లేకపోతే ఒక విషయం చెప్పండి, నేను ఏదన్నా నా ఛానల్లో ఏదన్నా బ్యాడ్గా కానీ ఇన్నోసెంట్గా కానీ లేకపోతే అసభ్యకరంగా కానీ అసలు ఏదైనా నేను కనీసం చేసి పెడుతున్నాను, నేచురల్గా చెప్తున్నాను, నేచురల్గా మాట్లాడుతున్నాను, నాకు ఉన్నది వచ్చిందే చూపిస్తున్నాను. నేను వాళ్ళు చేసేది నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్నే నీకు చూపిస్తున్నాను అంతే తప్ప క్రియేట్ చేసుకుని నేను ఏది చేయట్లేదండి. క్రియేషన్ అయితే ఇంత పెద్ద నేను చేయలేను కదా. అదండి బ్లాగ్స్ అయితే ఫైనల్గా చెప్పాల్సింది ఒకటే విషయం అండి, ఏంటంటే తుడిచే చూపించాలా, తినే చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలంటే నేను అస్సలు చెప్పలేను. ఎందుకంటే బ్లాగ్స్ అంటే నేను ఇంటి దగ్గర ఏ పని చేస్తున్నాను అదే బ్లాగ్స్ కూడా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అలా కంటిన్యూస్గా పెట్టను, ఒక్కొక్కసారి కుకింగ్ వీడియో పెడతాను బోర్ కొట్టకుండా, డైలీ ఏం చూపిస్తామనేది నేను ఖచ్చితంగా ఎప్పుడో వీక్లీ ఒక టీ వ్లాగ్స్ కూడా ఉండవు.
నేను ఇంటి దగ్గర చేసినవైతే నేను అంగా షూట్ చేసుకుని పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే కదా, అందుకని నేను బ్లాగ్స్ కూడా అంత ఎక్కువగా చేయను. బయటకు వచ్చినప్పుడు ఎలా అందరినీ షూట్ చేసి పెడతాం తప్ప. ఫైనల్గా అదండి విషయం అయితే. బ్లాగ్స్ అంటే నేను ఏం చేసుకుంటున్నాను అదే, పిల్లలు మామిడిపండు తిన్నది కూడా చూపించాలా అది ఇది అంటే నేనేం చెప్పలేను. మీ ఇష్టం, మీరు ఎలా అని అనుకోండి. కానీ బ్లాగ్స్ అంటే ఏంటంటే మనం ఏం చేసుకుంటున్నాం ఎలా ఉంటున్నాం అనేది నేనైతే నేచురల్గా చేసేది నాకు ఉన్నదే చూపిస్తున్నాను. మరలా చెప్తున్నాను అనుకోకండి, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ప్రేమతోనే చెప్తున్నాను, నవ్వుతూనే చెప్తున్నాను. బ్లాగ్స్ అంటే అదే, నేనేం చేస్తున్నాను ఎలా ఉంటున్నాను అనేదే బ్లాగు. అంత హై క్వాలిటీలో మనం చేయడానికి మీకు అంతా చూపించాను. అంతేనండి బ్లాగ్స్ అంటే ఖచ్చితంగా అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.